महाशिवरात्रि సందర్భంగా కన్వర్ యాత్రలో పాల్గొన్న శివభక్తులకు ఓ యువకుడు బీర్ పంపిణీ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఉత్తరప్రదేశ్ లోని అలీఘర్ లో రద్దీగా ఉండే రహదారిపై నిలబడి యాత్రికులకు బీర్ అందించాడు ఓ వ్యక్తి. స్థానికుల సమాచారం మేరకు సదర్ వ్యక్తిని స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టైన వ్యక్తిని యోగేష్ గా గుర్తించారు. నిందితుడి నుంచి ఒక బైక్ 14 బీర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పలువురు భిన్న రకాలుగా స్పందించారు. కన్వర్ యాత్రలో పాల్గొన్న భక్తులకు బీర్ అందిస్తున్న వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేశారంటూ కొందరు ప్రశ్నించారు. ప్రార్థనకు వెళ్లే వారికి ఈ పానీయాలు ఎలా అందుతున్నాయని మరికొందరు ఆశ్చర్యపోతూ కామెంట్ చేశారు. యాత్రలో పాల్గొనే వారికి మద్యం ఇచ్చేవారిని మాత్రమే ఎందుకు అరెస్ట్ చేశారు? బీరు స్వీకరించే వారిపై కూడా కేసు పెట్టాలి. ప్రార్థనలకు వెళ్తూ మద్యం సేవించే వారిని ఎలా విడిచిపెడతారంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. కాగా కన్వర్ యాత్ర అనేది శివుని భక్తులు సంవత్సరానికి ఒకసారి చేసే తీర్థయాత్ర. ఇందులోని భక్తులను కన్వరీయులు అంటారు. ఇందులో ఉత్తరాఖండ్లోని హరిద్వార్, గౌముఖ్, గంగోత్రి, బీహార్లోని సుల్తాన్గంజ్ వంటి ప్రదేశాలను భక్తులు సందర్శిస్తారు.